హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గుంటి నాగరాజు యూట్యూబ్ ఛానల్. గుడ్ మార్నింగ్, అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్లో సాంగ్ షూటింగ్ చేస్తున్నాను. ఒక రెండు సాంగ్స్ ప్లాన్ చేశాడు బషీర్ మాస్టర్ నా మీద. మళ్ళీ పగబట్టి వచ్చేసి మాస్టర్ హాయ్ హాయ్ మా మాస్టర్ గారు వచ్చారు. దా హాయ్ ఫ్రెండ్స్. మేము ఇద్దరం కూడా అన్నదమ్ములు, మనందరం అన్నదమ్ములు మా ఫ్రెండ్స్. గురుగారు శిష్యుడా అన్ని. అరే సౌండ్ ఆపరే తమ్ముడు, సౌండ్ ఆపరే. మీరు కాపీ పడతారా మైగా? అది ఏం కాదు మావాళ్ళే. ఇక్కడ ఎంత ఫ్రీగా ఉంటారంటే మా ఇంట్లో కంటే ఎక్కువ ఫ్రీగా ఉంటా. చూసారు కదా ఫ్రెండ్స్, ఏం సాంగ్ చెప్తారో నాతో మళ్ళీ మళ్ళీ సాంగ్ చెప్తారు సార్? నాతో నీకు ఎన్నిసార్లు చెప్పచ్చు సార్ నాకు సాంగ్ ఇద్దని. జనాలు మళ్ళీ అడిగారు మొన్న, ఎందుకు చేయట్లేదంటే నేను ఫాస్టింగ్స్ ఉన్నా మొన్న దాకా, ఇప్పుడు ఫ్రీ అయినా. ఇప్పుడు స్లో అయినవా? మొన్న ఫాస్టింగ్ ఇప్పుడు స్లో అయినంట. మొన్న టిఫిన్ తెమ్మని టిఫిన్ నాకు టిఫిన్ పెట్టాను. ఇందాక నుంచి టిఫిన్ పెడుతున్నారు. ఏది మున్ని? ఏది ఎక్కడుంది మున్ని? వచ్చినవా? మా మున్ని వచ్చి హాయ్ హాయ్ చెప్పు. హలో, గుడ్ మార్నింగ్. వెళ్తురు పడుతుంది మున్ని అటు నుంచి. ఏ టిఫిన్ చేసావు? ఏంది మా ఇంటి దోశ రొట్టె ఎక్కువ, ఇంట్లో పెసరట్టు ఉంటాయి. అబ్బా చూడండి ఫ్రెండ్స్, నా కోసం మార్నింగ్ మార్నింగ్ పొద్దున్నే ఆగా మా మాస్టర్ గారు. చట్నీ చెప్పు ఫ్రెండ్స్. వీళ్ళింట్లో స్పెషల్ ఎక్కువ పెసరట్టు పెసరట్లు చేస్తారు. నేను వచ్చినప్పుడు పెసరట్టు ఇంకోటి వచ్చింది నాకు. తే తే రెడీగా ఉంది, ఇంకోటి రారా పెసరట్లు రెడీగా. సాలే, ఇక శనివారం శనివారం ఎక్కువ తినకూడదు. మా ఫ్రెండ్స్ మొత్తం పెట్టున్నాయో మా అమ్మ పిత్త పిత్త అదే మీ అమ్మ కూడా పిత్త అదే. బాగున్నాయి ఫ్రెండ్స్, ఇంట్లో బాగుంటాయి పెసరట్లు. నాకు స్పానే ఇష్టం, స్పెషల్ దోశ. ఓకేనా ఫ్రెండ్స్, మీ ముందుకు త్వరలో ఒక రెండు సాంగ్స్ రాబోతున్నాయి. తర్వాత నేను నేను ఒక స్పెషల్గా చెప్పాను. స్పెషల్గా కనబడబోతున్నాను నాగరాజు కొత్తగా. డైరెక్ట్ చూద్దరు, డైరెక్ట్ చూద్దరు కాదు, సీడీలో చూద్దరు. ఓకే ఫ్రెండ్స్, చాలా మంది గుంటి గారు ఓవర్ అనుకుంటారు. ఓవర్ గారు పాడుగా నేను ఉంటాం అట్ట. సరదాగా కీప్ స్మైల్, ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉండాలి. బతుకు మనం బతికేదే కొంతకాలం. ఇప్పుడు 100 సంవత్సరాలు బతకట్లా, బతికేదే 60, 30, 40 దాంట్లో సగం అయిపోయినాయి కూడా. ఈ సగంలో సగం ఎక్కడుండి ఏం సాధిస్తాం? కాబట్టి 10 మంది నవ్వించాలా, సరదాగా ఉండాలి. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, డోంట్ ఎంజాయ్. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.